రాజ్యాంగ స్ఫూర్తితో జరగాల్సిన ఎన్నికలలో పాల్గొనకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, రాష్ట్రంలో రాక్షస పాలనతో జగన్ పరిపాలన సాగుతుందని, జైలులో జీవితం గడిపిన ఏటు విజయసాయిరెడ్డికి నైతిక విలువలు లేవని, విశాఖను సర్వనాశనం చేయడానికి విజయసాయిరెడ్డి కంకణం కట్టుకున్నాడని, దేవుడి సింహాచలం భూములను వదలడం లేదని, దొంగబుద్ధులు ఎక్కడికి పోతాయని, 2 సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పాలని, పంచాయతీ ఎన్నికలలో యువత ఎక్కువగా టీడీపీ వైపు మళ్లారని, ముఖ్యమంత్రికి యువత భవిష్యత్తుకు పునాదులు వేసేలా విజన్ ఉండాలని, జగన్ లాంటి ముఖ్యమంత్రి వలన రాష్ట్రం అధోగతి పాలవుతుందని, అప్పుల కోసం దేహి అంటూ జగన్ తిరుగుతున్నాడని ఇలా అయ్యన్న పాత్రుడు పలు విధాలుగా కామెంట్లు చేశారు. ఆరు సార్లు గెలిచాను, 4 సార్లు ఓడిపోయాను. ఒకసారి ఎంపీ గెలిచాను, ఒకసారి ఓడిపోయాం. సర్వసాధారణ రాజకీయ రంగంలో సర్వసాధారణం జరుగుతూ ఉంటాయి. దానికెలా తుంగిపోతామండి? ఈవేళ మన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ, పార్టీ ఒక చరిత్ర ఉన్న పార్టీ, ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ, ఒక నిజాయితీ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో ఉన్న కార్యకర్తగా పనిచేయడమే నా అదృష్టంగా మేము భావిస్తుంటాం. అది పార్టీ చరిత్ర. ఇలా దిక్కుమాలి పార్టీ కాదు, ఒక చరిత్ర ఉండే వ్యక్తి పెట్టి పార్టీ. మొన్న ఒక ఛాన్స్ అన్నావు, ఒకసారి చూడండి అన్నావు. పాపం జనం కూడా ఒకసారి చూద్దాం అనుకున్నారు. మొత్తం చూపించి చూపించారు అందరికీ. ఏం చేశాడండి? ఒకసారి ఆలోచించండి. మీరు కూడా ఏం చేశాడు 2 సంవత్సరాల్లో? ఆ రోజు మనం చంద్రబాబు నాయుడు టైంలో మనం వేసినటువంటి సిసి రోడ్లు కానీ కార్ రోడ్లు తప్పించి వీళ్ళు వచ్చిన తర్వాత ఒక జాన సిసి రోడ్డు ఎక్కడైనా వేశారని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తానని చెప్పి సందర్భంలో మనం చేస్తాం. కానీ బాబురావు గారు మాత్రం ఈ మధ్య 4 సిసి రోడ్లు వేశారు. ఎక్కడ వేశారు తెలుసా? ప్రైవేట్ లేఅవుట్లో సిసి రోడ్లు వేసి మరి దాని గురించి ఏమవుతుందో మీరే అర్థం చేసుకోండి. రామాలయ్య లేదు,